నామానికి మహిమ కలుగును కాక ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ నామమున మీకు శుభములను తెలియపరచుకుంటున్నాను బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం శ్రమలున్నాయి బాధలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి అమ్మ చాలా బాధ ఉన్నది అని చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు బాగున్నారా అని మీరు అడుగుతారు కానీ మాకన్నీ శ్రమలేనమ్మా అంటారు కానీ నేను ప్రాణంతో ఉంచిన దేవాతి దేవునికి ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలం మనం ఏమి ఇయ్యలేము కానీ ప్రాణంతో ఉంచిన ఏసైకు ప్రతినిత్యం స్థుతి స్థుతి నీకు వందనాలయ్యా మమ్మల్ని ప్రాణంతో ఉంచారయ్యా మీకు వందనాలయ్యా శ్రమలో బాధల్లో ఇబ్బందుల్లో కూడా మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నారయ్యా మీకు వందనాలని ప్రతినిత్యం మనం చెప్పాలి మనం ఎప్పుడైతే అలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదాకా శ్రమలే ఉంటాయి బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలుంటాయి శరీరానికి ఎన్నో రోగాలు ఉంటాయి కానీ వాటినన్నిటి నుంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు నా ప్రియబిడ్లారావు మీరు వాక్యం వింటున్నారని ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు మీరు బలపడుతున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తప్పకుండా ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటున్నాను మీ మరి ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు మై మా ఘనత ప్రభావాలు ఆయనకి చల్లాలి ప్రార్థించుకున్నాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా గడిచిన వారమంతా మమ్మల్ని ఈ కిందన కింద భద్రపరిచినావు ఎంతో భయంకరమైన వర్షాలు ఎంతో ఎంతోమంది నిరాశ్రయాలు అవుతున్నారయ్యా మా ఇండ్లల్లో ప్రభా ప్రతి కుటుంబంలో సమాధానం లేకుండా నాయన ఉన్నది ప్రభా ప్రతి ఒక్కరికి దగ్గు జ్వరాలు ప్రవా ఎంతో నా తండ్రి మానసికంగా ఎంతోమంది వేదనతో బాధతో దుఃఖంతో ఉన్నారయ్యా వారందరి కొరకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన మా కుటుంబాలను రక్షించమని మా కుటుంబాలను కాపాడమని మాలో ఉన్న చీకటి శక్తులన్నింటినీ ఏసుమి నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం అయ్యా వేదనతో ఉన్న కూర్చున్న ఈ బిడ్డలందరికీ ప్రభా నిమలనైన స్వరముని వినిపించి భయపడుకునే నీకు తోడుగా ఉన్నానని విశ్వాసంలో ఈ బిడ్డలు బలపడ్డానికి కృపచూపమని ప్రార్థిస్తున్నాం అయ్యా దీవించండి అయ్యా ఆశీర్వదించండి నా తండ్రి ఏ వేదనతో కూర్చున్నారో నాకు తెలియదు కానీ ప్రభా వేదనలు తీర్చే దేవుడు నీవున్నావని నీ పైన విశ్వాసం ఉంచుకొని ప్రభా వారి జీవితాన్ని కొనసాగించటం మీరు కృపచూపమని ప్రార్థిస్తున్నాం ఇక బలహీనరాలని బాబుని బలంతో బలంతో నింపునయనా శక్తిహీనరాలని నీ శక్తితో నింపునైనా అయ్యా మీకు వందనాలు మాట్లాడేది నేను కాదయ్యా మీరు మాట్లాడండి అయ్యా నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా కృపచూపునైనా ఇక తండ్రి నీ శిలవ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిం పొందుకునమని మాట్లాడుతున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామముని పట్టాడుగుతున్నాను తండ్రి అమ్మాయి అమ్మాయి మీకు వందనాలు మరి దినాన్ని మనము ధ్యానం చేసుకోండి ఎవని మనసు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలే అనగా అతడిని అంత విశ్వాసం ఉంచి అన్నాడు హాల లోయ మరి యశయ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో అంటే మన మనసు ఎప్పుడు ప్రతినిత్యము ఎక్కడ ఆనుకుంటుందో నాకన్నా మీకే బాగా తెలుసు ఈ దినాల్లో అయితే ఎక్కువ సన్ ఫోన్ మీద ఆనుకుంటున్నాం బాగా తర్వాత ప్రతి దాని మనుషులపైన ఆధారపడుతున్నాం కానీ ఆయన అంటున్నాడు ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నాను మన మనసు ఎవరి మీద ఆనుకుంటున్నాం ఈ లోకం పైన ఆనుకుంటే ప్రయోజనం లేదు కానీ ఈ లోకం పైన ఆనుకుంటే ఏమీ లాభం లేదు కానీ దేవుని పైన మనం ఆనుకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకం వైపుకే మనల్ని చూపిస్తూ ఉన్నాడు మనకు తెలుసు ఆదా అవ్వ అవ్వకు దేవునితో సహవాసం ఆదామవ్వ అవ్వ దేవునితో ఉండాలని దేవునితో జీవించాలని ఆయన ఇష్టపడినప్పుడు అవ్వ మనస్సు సాతాన్ పైన పెట్టింది అంటే ఆమె చెప్పే మాటల మీద మనసు పెట్టింది ఇది నిజమా అని మాట్లాడుతున్నప్పుడు అవునా అనని మరి దేవుని నుండి దూరపరచబడ్డది మనకు తెలుసు ఆదామవ్వల అవ్వల కథ ఎన్నో రోజులుగా మనం వింటూ ఉన్నాం కానీ ఈ లోకం మనం కూడా అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు కూడా మనం మనసంతా ఈ లోకం పైన పెడుతున్నాం కానీ ఆయన అంటున్నాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో అంటే ఆయన పైన ఆనుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట కొంచెం కొంచెం కాదు మనుషుల పైన ఆధారపడినప్పుడు ఏం చేస్తారంటే మనల్ని కొంచెం దాకా తీసుకెళ్తారు కానీ మనకి సంపూర్ణంగా వాళ్ళు మనకు సహాయం చేయరు మనం మనుషుల పైన కానీ కుటుంబం పైన కానీ భర్త పైన కానీ బిడ్డల పైన కానీ భార్య పైన కానీ డబ్బు పైన కానీ మనం ఆధారపడినప్పుడు అవి మనకేమి ప్రయోజనం ఇవ్వవు కానీ దేవుని పైన ఎప్పుడైతే మనం ఆధారపడతామో మన మనస్సు మన తలంపులు అన్ని ఆయన చేతులకు ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం అంత దాకా జరగదు కాబట్టి అపవాదేంటే అపవాది మోసగాడని చెప్తున్నది ప్రక్షణ గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ జనంలో కాగా సర్వలోకం మోసపుచ్చుచు అపవాదనియు సాతాన్ పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం అది భూమి మీద పడద్రోయబడింది దాని దూతలు దానితో కూడా పడద్రోయబ్రి కాబట్టి అపవాది పడద్రోయబడిన అపవాది ఏం అంటే ఏర్పరచబడిన వారు సైతం కూడా మనస్సుని తలంపుల్ని అవునా దేవుడు చేస్తాడా ఎందుకు చేస్తలేడు దేవుడు చేయడండి దేవుడు రాడండి దేవుడు మన పట్ల కార్యం చేయడు దేవుడు మర్చిపోయడండి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఎవరు కలగ చేస్తున్నారంటే సాతానుడు కలగ చేస్తున్నాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో భూమి సముద్రమా అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధం కలవాడు మీ వద్దకు దిగి వచ్చేనాడు ఆ దిగి ఏం చేస్తున్నాడు ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఆ మనసులను అంతటినీ డైవర్ట్ చేస్తున్నాడు ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఓ యూట్యూబ్ వాట్సప్లు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు పాపము వ్యభిచారము దొంగతనము వీటి మీద ఈజీగా సంపాదించుకోవచ్చు కదా కష్టపడాలి ఎందుకు కష్టపడాలి అనే మనస్తత్వాన్ని మనుషులకు వచ్చింది పాపం చేస్తే సరిపోతుంది ఈ పూర్తికే తృప్తి పడితే అయిపోతుందని మన మనసును అంతటిని డైవర్ట్ చేసేస్తున్నాడు సాతానుడు అందుకన్నాడు హబ్బకుకి గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినంలు అన్నాడు వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు వాడు తన బలలో వారిని కూర్చుని సంతోషపడి గంతులు వేస్తున్నాడు ఇవన్నీ చేసి చేస్తున్నాడు ఎందుకంటే మనం వారి వల్ల చిక్ పడిపోతే వాడు గంతలేస్తున్నాడట వాళ్ళుకి లాగుతున్నాడు ఎర్ర చూపిస్తున్నాడు వాని పైన ఆనుకునేటట్లు చేస్తున్నాడు కానీ అంటున్నాడు ఎవరి మనసుని మీద ఆనుకున్నాడు దేవుని మీద ఆనుకున్నప్పుడు వాణ్ణి పూర్ణ శాంతిగలవానిగా చేస్తాడు మన దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు అన్యాయస్తుడు కాడండి మన దేవుడు మూకవాడు కాడు మన కార్యాలు జరిగించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు మొర పెట్టినప్పుడు ఆయన తప్పకుండా నీ మొర వినే దేవుడు అందుకెంటున్నాడు మత ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటై గొప్ప సూచ్యక్రియలను కార్యములను కనపరచ ఏర్పరచబడిన వాళ్ళని కూడా లాగేయడానికి అబద్ధ ప్రవక్తలు చాలామంది భయంకరంగా తయారయ్యారు కానీ దేవుడు చూస్తున్నాడనే భయం లేదు వాడు చేస్తున్న సాతాన్ యొక్క పని అది కాబట్టి మనం అంటున్నాడు దేవుడు అంటున్నాడు మెలకుగా ఉండండి అప్పు అది నిద్రించండి వాడు మీ యొద్ధ నుండి పారిపోవును మీ మనసు దేవుని పైన నిలబెట్టుకోండి అని ప్రతి నిత్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు టీ టీవీల ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు కానీ అవన్నీ మనసును పెట్టుకో మనసులో పెట్టుకోవాలి నా కుమారుడా సామెతలన్నీ చదవాలి చదివితే అందులో అంతా దే కుమారుడా నా కుమారుడా నా మాట విను ఎవో భయభక్తులు కలిగి ఉండు నీకు మరణం కాకుండా జీవం కావాలంటే ఆయన ఎందు ఉండు అని ప్రతినిత్యం దేవుని వాక్యం మనకి చెప్తూ ఉన్నది కానీ మనము అది ఎట్లాంటివంటే అప్ప అది తంత్రకాడు మోసకాడు కాబట్టి వాని వాళ్ళలోనే మనం చిక్కుపడిపోతున్నాం కానీ ప్రభువు అంటున్నాడు వాని వాని పైన వెళ్ళద్దు నా పైన నువ్వు రా కాబట్టి పలు విధమైన అల్పకాల పాప భోగంలో ఎరగా వేస్తున్నాడు మనకి ఎరగా చూపిస్తున్నాడు ఏం కాదులే తప్పు చేస్తే ఏమున్నది మోసం చేస్తే ఏమున్నది అబద్ధమాడితే ఏమున్నది ఏం కాదులే చూస్తున్నాడు ఆ దేవుడు మనల్ని మనం చేస్తే ఏదో అల్పకాల పాపభోగాల కోసం కానీ ఆ వద్దని ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు అల్పకాల సుఖాలపై మనసు నుంచుకొని నిత్యమైన దేవునిపై మనసు నుంచితే మన జీవితం దే ధన్యకరమవుతుంది అందుకే అన్నాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనములు అంటున్నాడు అన్ని ఆయాస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కారన్నాడు ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు ఇవన్నీ ప్రేరేపిస్తూ ఉన్నాడు అభ వ్యభిచారము పాపము దొంగతనము మోసము అబద్ధాలు ఇవన్నీ చేశాడు కానీ ఆయన అన్నాడు దేవుని రాజ్యానికి వారసులు కారు కానీ ఏమన్నా అంటే మీలో కొందరు అట్టివారే ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంత్రులుగా కానీ నీతిమంతులుగా మనం తీర్చబడినందుకు దేవునికి వందనాలు ఇందులో చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇంకా మన జీవితాలు మార్చుకోకుండా ఇంకా మన మనసుని ఈ పాప దాని మీదనే మనం పెట్టుకుంటే మన జీవితం నాశనం అయిపోతుంది అందుకే అన్నాడు ఇంకేమన్నా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినాల్లో మీరు చదవండి అందులో కావున ప్రియులైన మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు మనం ఎట్లుండాలంట పరిమళ వాసనగా ఉండడానికి కొరకు సాతాన వైపుకి వెళ్ళడానికి కొరకు కాదు ఆయనకు మంచి వాసనగా పరిమళ వాసనగా ఉండడానికి కొరకు ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు మన కొరకు రక్తం కార్చాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఎందుకొరకు తెలుసా నిన్ను రక్షించాలని ఆ నరక కూపంలో నుండి నీకు విడుదల కలుగు చేయాలని ఆ శాతా నోట్లో చిక్కు కొనకుండా ఆయన పరలోక రాజ్యానికి నేను వారసులుగా చేయడానికి కొరకే ఆయన మన కొరకు మరణించినాడు మన కొరకు తిరిగి లేచినాడు మళ్ళీ పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి కొరకు ఎంత గొప్ప భాగ్యం తెలుసా అందుకంటున్నాడు మీరు మార్పు చెద్దండి మారండి మారు మనసు పొందండి రక్షణ పొందండి అని ప్రతి దినము వాక్యం చెప్తూ ఉన్నది ఎప్పుడు మార్తావు బిడ్డ ఎప్పుడు నీ మనసు దేవుని పైన ఆధారపడతావు ఎప్పుడు నీ మనసు దేవునికి ఇస్తావు ఆయన అంటున్నాడు దేవునికి ఇష్టమైంది మారిన మనసే దేవునికి ఇష్టమైనది మన జీవితాలు ఇంకెన్ని దినాలు మనసు మార్చుకోకుండా మన జీవితాన్ని ఇంకా దేవుని పైన ఆధారపడకుండా జీవిస్తే ఎప్పుడు ఆగిపోతావో నీకు తెలుసా నీకు తెలియదు ఎప్పుడు ఆగిపోతావు ఒకవేళ ఆగిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి ఆయన పైన నీ మనసు నిలబెట్టినప్పుడు దేవుణ్ణి పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు అందుకే అంటున్నాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పక్క నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనములు అంటున్నాడు మనం ఒకరినొకరు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటమాని ప్రతి వాడునూ తన పురుగువాన్తో సత్యమే మాట్లాడవాలను కోప పడకుడి కానీ పాపం చేయకుడి సూర్యుడస్తమించి వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అప్పవాదికి చోటు యకుడి దొంగిలి వాడిక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి చేచ్చు కష్టపడవలను అలలుయ్య దుర్భాషలైనను అంటున్నాడు విను వారికి మేలు కలిగినట్ల అవసరమును బట్టి క్షేమాభిద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీటో రోట రాని యుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దుఃఖపరుస్తున్నామేమో మన మనసు అంతా వీటి మీద పెట్టుకొని ఈ పాపపు లోకంలో పెట్టుకొని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపితుడైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు రాజ్యం నాకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలి తెలియనని ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినారు నా ప్రీబిడ్లారా ఇన్ని వాక్యాలు మనం చదువుతున్నాం క్రైస్తవులుగా పిలవబడుతున్నాం మనం ఇంకా మన జీవితాలు ఇలాంటి లక్షణాలన్నీ ఇవి సాతాను యొక్క లక్షణాలు వాడు ఒరలొగ్గుతాడంట ఓర్లో లాక్కుని కూర్చోపెట్టుకొని వాడు సంతోషపడతాడంట దేవుని దగ్గర నుంచి మనం హక్కుదారులుగా పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇవన్నీ మన జీవితాల్లో ఉన్న ఈ సాతాను లక్షణాలన్నీ మనం తీసేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనం ఎలాగున్నాము ప్రభు అడుగుతున్నాడు అందుకే అంటే నడింకేమన్నా అంటే సామెత గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా కుమారుడా నీ విని జ్ఞానం తెచ్చుకొను నీ హృదయమును యథార్థమైన త్రోవలు ఎందు చక్కగా నడిపించుకొను ద్రాక్షరసము రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనాను సహవాసం చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రుల నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించటకు కారణమగును ఇరవై ఆరు వచ్చిన నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గం నీ కన్నులకు ఉం ఇంపుగా ఉండనేమో చూసారా ఇవి నేను మాట్లాడేటి కావండి దేవుడి ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే త్రాగుబోతులు చింపి నిద్ర మత్తు ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతున్నాయి ఇవన్నీ వద్ద అంటున్నాడు కుమారుడా నీ హృదయం నాకిమ్ అంటున్నాడు ఇస్తున్నామా ఈరోజు ఆయనకు ఆ మనసు నీ మనసును ఆయనకి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే అంటున్నాడు ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలేనిగా అతడు నీ ఎందు విశ్వాసం ఉన్నాడు మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవా నువ్వే నీ పైన నేనే ఆధారపడుతున్నాయా మనుషుల పైన కాదయ్యా నా మనసు నీ పైన ఆనుకుంటున్నాయా అని నువ్వెప్పుడైతే ఆయనకు సరెండర్ అయిపోతావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అన్న దేవుని పైన ఆధారపడ్డది మనకు తెలుసు కుమార్ని పొందుకున్నది మరి ఆదాము అవ్వలు అవ్వ సైతాని పైన నమ్మింది సమస్తాన్ని పోగొట్టుకున్నది మన జీవితాలు ఎలాగున్నాయి లే దేవుని పైన ఆధారపడ్డది అందరు దేవుని పైన ఆధారపడ్డారు అబ్రహాము దేవుని పైన ఆధారపడ్డారు నోవాహు అంటున్నాడు ఈ తరములు చూడగా నువ్వే నీతిమంతుడుగా కనబడ్డాడని దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు యోగ గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు నీ గురించి ఆ సర్టిఫికెట్ ఇవ్వాలంటే నీ మనసు ఆయన పైన అనుకున్నప్పుడు భక్తులందరూ ఆయన పైన అనుకున్నారు ఆయనలో జీవించారు ఆయన కొరకు బ్రతికారు అందుకని అంటున్నాడు పరదేశం యాత్రికులం ఈ దేశం మంది కాదు వందనం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు నా ప్రివిడా ఈ లోకం శాశ్వతమైంది కాదు పరలోకమే మన శాశ్వతం అందుకంటున్నాడు ఇరిమి ఆ గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వనరులకు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకోవచ్చు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు యహోవాన్ని నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా నుండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వాళ్ళు నీ మనసు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడుతుందో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు అది కాలువలు ఓరని దాని వేళ్ళు తను వెత్త కలిగినను దాన్ని భయపడదు దాని ఆకు పచ్చగా ఉండని వర్షం లేని సంవత్సరమున చింతనొందదు ఉందదు ఎందుకంటే దేవుని పైన మనం ఆధారపడినప్పుడు దేవుని పైన మనకు ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు లేములు అనారోగ్యం ఎన్ని కలిగినా దేవుడు మనతో ఉన్నాడు హాలే లూయా హాలె లుయా విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు మన మనసును ఆయన మీదకి ఇవ్వాలి ఆయన మన మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి శాంతిగలవానిగా కాపాడుతున్నాడు అందుకే అన్నాడు ద్వితీయోపదేశ కాలం నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకుని మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి కొంతమంది అంటారు అమ్మ మనసుని కంట్రోల్ చేసుకోలే ఆ తాగుడికి వెళ్ళిపోతున్నానమ్మా ఆ వారసత్వానికి వ్యభిచారానికి పాపానికి ఎల్పబుద్ధి అవుతుందమ్మా నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కానీ అంటున్నాడు నీ మనస్సుని ఏమంటున్నాడంటే బహు జాగ్రత్తగా కాపాడుకో నీ జీవిత కాలం అంతే నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసు నీ కుమారులకును నీ కుమారులకు కుమారులకును వాటిని నేర్పమంటున్నాడు మన మనసు ఎట్లున్నది మన బిడ్డలకి ఏం నేర్పిస్తామండి మనం మనం చేసిన మళ్ళీ బిడ్డలు అవే నేర్చుకుని నువ్వు చేస్తున్నావు కదా డాడీ నువ్వు చేస్తున్నావు కదా మమ్మీ నేను కూడా అట్లనే చేస్తానండి మనం దేవుని భయం మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటాం మన బిడ్డలకు కూడా అదే వస్తుంది అంటున్నాడు అందుకే దావది కితన ఇరవై నాలుగు అధ్యయ మూడు ఐదు వచ్చిన వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టకవు కపటముగా ప్రమాణం చేయకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడే వాడు ఏహో అవ్వాలన ఆశీర్వాదమునందును ఇక్కడ పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు ఏహో వలన ఆశీర్వాదం మా వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టకయు మన మనసు ఇక్కడ వ్యర్థమైందాక చెప్పని తాగుడు వ్యభిచారము మోసము అక్రమము ఇవన్నీ ఉన్న లక్షణాలు దేవుని రాజ్యానికి వారసులు కారంటున్నాడు నా బిడ్డ నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కావాలనే ఆయన నీ కొరకు శిలవలో రక్తం కార్చినాడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు నీ కొరకు స్థలం సిద్ధపరచ పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు నిన్ను తీసుకెళ్ళడానికి ఈ లోకం శాశ్వతమైంది కాదు ఈ లోకం శాశ్వత ఏది శాశ్వతం కాదు ఈ క్షణం మట్టికే మనం ఈ కాలం మట్టికే క్రైస్తవులుగా పిలవబడుతున్నామేమో అందరికన్నా మరీ దౌర్భాగ్యం అయిపోతాం నా ప్రియబిడ్డా నీ మనసు ఎవరి మీద అనుకుంటున్నదో నాకు తెలియదు కానీ నీకు తెలుసు దేవునికి తెలుసు సాతాన్ పైన ఆధారపడుతున్నావేమో సాతాను మాటలు నమ్మద్దు శాతాన్ని మోసం చేసి ఆశ చెప్పి మోసం చేసి నిన్ను నరకానికి పట్టిస్తాడు వాడు వరలు వగ్గి లాక్కుని కూర్చుని నిన్ను వడ్లో కూర్చోపెట్టుకొని వాడు సంతోషపడతాడంట చూసావా దేవా నీ ఇద్దరి నుండి నేను గెలుచుకున్నానని అది మనకు కావాలా అది నరకానికి దారితీస్తుంది అందుకే అంటున్నాడు దిన వృత్తాంతాలు గ్రంథం పదకొండవ అధ్యాయం పదహారవ వచ్చనం యహోవాని వెదుగుటకు మనసు నిలుపు ఉన్నట్టు వారు అందరూ రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం ఉజ్జయ ఏళ్ళను నారంభించిన పది నారేండ్ల వాడు ఎరుసలేములు అత ఏ రెండు సంవత్సరం లేదు నేలను అతని తల్లి ఎరుసలేము కాపురసలా పేరు యువకల్యా అతడు తన తండ్రి అయిన అమర్జాచర్య అంతటి ప్రకారం యహూవారి దృష్టికి యథార్థంగా ప్రవర్తించను దేవుని ప్రత్యక్షిత విషయం అందు కలిగి జకర్యా దినముల అతడు దేవుని ఆశ్రయించను అతడు యహూవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధలింపచేశాడు చూసారా దేవుని ఎప్పుడైతే ఆధారపడ్డాడో దేవుని ఎప్పుడైతే ఆశ్రయించాడో ఆశ్రయించినంత కాలము దేవుడు చేశాడట రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన మరి అతడు పెద్ద పెద్దరాళ్ళని ప్రయోగించటకు ఉపషాలు కల్పించిన యంత్రములను ఎరుశలేములో చేయించి దుర్గములలో బురుజులోను ఉంచెను అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించాను చూసారా దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడ్డాడు కానీ ఉజ్జయ్ ఆధారపడినంత కాలం దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అభివృద్ధి ఆ తర్వాత మరి పదహారు వచనంలో చూస్తే అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు మనసులో గర్వం వచ్చేసింది నేను చేస్తున్నాను అన్ని అనుకొని ఎప్పుడైతే గర్వపడ్డాడో ఆ చెడిపోయాను అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకు యహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యహోవ మీద ద్రోహము చేశాడు పంతొమ్మిదవచన ఉజ్జయి ధూపం వేటకు దూపార్తిని చేత రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను యహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచున్నప్పుడు అతని నోట కుష్ఠరోగం పుట్టాను చూసారా మనకు తెలుసు అక్కడ ఆలయంలోకి వెళ్ళి మరి యాజకులు చేయవలసిన పని ఆయన వేయడానికి చేశాడు అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు పద్దెనిమిదవ వచనం వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి ఉజ్జాయి ఎహో దూపం ధూపం దూపం ధూపం వేటికే ప్రతిష్ఠింపబడిన అహరోన సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు అన్నీ చేశాడు కానీ గర్వించాడు నేను కూడా ఈ ధర్మం యాచక ధర్మం నేను చేస్తాను అనుకున్నాడు ఎప్పుడైతే వెళ్ళాడో ధూపార్థను పట్టుకుని వెళ్ళాడో దేవుడు మరి అక్కడ చూసినట్లు మనం చూస్తున్నాం ఏ రౌద్రుడై యాజకుల మీద కోపం చూపిన యహువా మందిరంలో ధూపపీఠం ప్రక్కనతను ఉండగా యాజకులు చూచుని ఉన్నప్పుడు అతడి నోట కుష్ఠరోగం రోగం పుట్టాను ప్రధాన యాజకుడైన అజరియా అందరూ అతని వైపు చూడగా అతడి నొసట కుష్టం కలిగి ఉండను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతని బయటికి వెళ్ళగొచ్చింది యహువా తను మొత్తం ఎరిగి బయటకు వెళ్ళుటకు తాను తరపడెను రాజైన ఉజ్జయి తన మరణ దినం వరకు కుష్ఠ రోగి అయి ఉండెను చూసారా రోగై ఎహువా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకం ఆ మందిరానికి పోవడానికి కూడా గర్వించాడు నేను చేస్తాను అనుకున్నాడు మన జీవితాల్లో అలా గర్విస్తున్నామేమో మన మనసులో దేవుడిని ఏదో ఆశ్రయించినప్పుడు దేవుని పైన మన మన మనసు నిలిపినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు మంచిగా ఉంటుండే కానీ కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడు నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ మరి మనసును గర్విస్తున్నావేమో గర్వించొద్దు అంటున్నాడు అందుకే ఏహో వాళ్ళు వెతుకుని వారు బలమందుదురు అన్నారు మనం వెతకాలి ఆయన ఆయనం రాజయ్య ఉజయం చూసారు కదా అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగు అజ్యాయం పద్దెనిమిది విరిగిన హృదయం గల వారికి ఏ హో ఆసనుడు నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును కీర్తనలు యాభై ఒకటి అధ్యాయం పదవచ్చును నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము సమ్మతి గల మనసు కలిగి చేసి నన్ను దృఢపరచము పదిహేడవ వచనము విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు దేవా నలిగిన హృదయంను నువ్వు ఆలక్ష్యం చేయవు విరిగిన మనసుతో మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో దేవుని పైన మనం ఆనుకుంటామో మన మనసు ఎప్పుడైతే ఆయనకి ఇస్తామో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు ఈయన గర్వించాడు క్వశ్చన్లో అని తెచ్చుకున్నాడు నా ప్రిమిడ ఈ వాక్యం వింటున్నా నా ప్రివిడ మన జీవితాలు ఏ రీతికి ఉన్నాయి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి ఒక్కసారి పరీక్ష చేసుకుందాం గర్వపడుతున్నామేమో మోసం చేస్తున్నామేమో అబద్ధాలు ఆడుతున్నామేమో వ్యభిచారం చేస్తున్నామేమో పాపంలో జీవిస్తున్నామేమో అది వద్దంటున్నాడు ప్రభు ఎవరి మనసు నీ మీద అనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతుంది ఏలే అనగా అతడు నీ ఎందు విశ్వాసం ఇచ్చాడు నువ్వు దేవుని ఎందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావు దేవ నా పట్ల అద్భుత కార్యము జరిగిస్తావయ్యా నా పట్ల మహోపకార్యాలు జరిగిస్తావయ్యా నాలో ఏమైతే నీకు ఏమైనా లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ నేను తీసివేసుకుంటున్నానయ్యా నీతో ఉండడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా ఉజ్జయ్ దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని అభివృద్ధిపరిచాడు నువ్వు ఆశ్రయిస్తున్నావా ప్రభుని ప్రభుపై నీ మనసు ఉంచుతున్నావా ఉంచకపోతే నువ్వు కూడా మన జీవితాలు ఏ రీతిగా నాశనం అయిపోతాయి ప్రభు పైన మనం ఆనుకుందాము దేవా నీ పైన నేను ఆనుకుంటానయ్యా నా మనసు నీ పైన నిలుపుకుంటానయ్యా ఈ లోకం వైపు కాదయ్యా నీ వైపుకే నా మనసు నిలుపుకుంటాను నన్ను పూర్ణ శాంతి గలదానిగా పూర్ణ శాంతి గలవానిగా నన్ను చే ప్రభు అని మనం దేవుని అడుక్కుందాం మనలో ఆయనకు ఇష్టమైనవి ఏమైతే ఉన్నాయో నాకు తెలియదు ప్రేబిడ్డ ఇది నాన్ను నువ్వు మోకరించు ప్రభు దగ్గర ఒప్పుకో నీ పాపాలు ఒప్పుకో ప్రభా దేవా విరిగినలిగిన హృదయం నువ్వు నువ్వు ఆలక్ష్యం చేయమన్నావు కాబట్టి ప్రభా నేను నీకు మరపెట్టుకుంటున్నానయ్యా నువ్వు నా పట్ల కార్యము జరిగించని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను పూర్ణ శాంతి గలవానిగా శాంతి గలదానిగా ఆయన చేస్తాడు ప్రార్థించుకుందామా హాలయ్యా హాలలు అయ్య దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా ఎవని మనసు నీ మీద అనుకున్నవాన్ని పూర్ణ శాంతి గలవానిగా ఏ ఏలేనుగా అతడు నీ అంత విశ్వాసం ఉంచున్నాడు మేము విశ్వాసం ఉంచాలయ్యా నువ్వు మా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తావని మా పట్ల లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు అని మేము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు నీ పైన ఆధారపడినప్పుడు నిన్ను నమ్ముకున్నప్పుడు నీ పైన మా మనసుని నిలుపుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు ఇదిగో గొప్ప ప్రభా ఉజ్జయి ప్రభా నీ పైన నిన్న ఆశ్రయించినప్పుడు అద్భుతాల బిడ్డ పట్ల జరిగించినావు రాజు పట్ల కానీ ప్రభా ఎప్పుడైతే మనసును గర్వించినాడో సమస్తాన్ని పోగొట్టుకున్నాడయ్యా నీ ఆలయంలోనికి రాకుండా కూడా ప్రభా వెళ్ళగొట్టబడినాడు అయ్యా మా జీవితాలు అలా ఉండకుండా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడి వారిలో నీకు అయిష్టమైన కార్యాలు ఏమైతే ఉన్నాయో బూతులు కొట్లాటలు మాటలు తాగుడు వ్యభిచారము ఇవన్నీ నీ నీతికి రాజ్యానికి వారసత్వం కాదయ్యా మేము నీతిగా బ్రతకడానికి కొరకు మాలో ఉన్న పగ ద్వేషం ఈర్ష ఇవన్నీ తీసివేసి ఇవన్నీ సాతాన లక్షణాలు అన్నింటినీ తీసివేసి నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా మమ్మల్ని జీవించడానికి కృపచూపని ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలీదయ్యా వేదనని తీర్చే దేవుడవయ్యా బాధల్ని తీర్చే దేవుడువయ్యా కష్టాల్లో ఉన్న వారిని ఆదరించే దేవుడవయ్యా అయ్యా కృప చూపమని ప్రార్థిస్తున్నాం నా ప్రభాసాతానుడు వాక్యం ఎత్తుకొని పోకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వారి వేదనలు తొలగించి వారికి నెమ్మది శాంతి సమాధానం వారి కుటుంబాల్లో దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుతున్నా తండ్రి అవును అవును దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరాలు కొనేలా తప్పకుండా ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము తప్పకుండా మీరు ఈ వాక్యం ద్వారా బలపడితే తప్పకుండా ఈ కార్యక్రమంని బలపరచాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన లేని ప్రణిత కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును కాక అమ్మాయి